ఆదరణ తగ్గిపోయిందని ప్రముఖ కథా రచయిత పెద్దిపట్ల సుబ్రహ్మణ్య అన్నారు. రానున్న కాలంలో సంప్రదాయాలు కూడా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంస్కారం సంప్రదాయాలను పుస్తకాల నుంచి మాత్రమే తెలుసుకోగలమని సుబ్రహ్మణ్య అభిప్రాయపడ్డారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మల్లె తీగ కార్యక్రమ నిర్వాహకులు కార్టూన్ల పోటీ బహుమతి ప్రదానోత్సవ సభ మరియు ప్రతాప్ రవిశంకర్ కథా సంపుటి కథ మొదలయ్యింది ఆవిష్కరణ ఏర్పాటు. ఈ కార్యక్రమంలో పర్యావరణ వేత్త ఎల్ఎన్ మూర్తి, వి రాజేంద్ర ప్రసాద్, పోలిశెట్టి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమండ్రి, అలాగే పోలిసెట్టి నాగమల్లేశ్వరరావు మేనేజర్ ఇండస్ట్రీ సర్వేటర్ ఏర్పడ, అలాగే ఇప్పుడు ఇప్పుడే నిష్కరించిన పెద్దపాటి సుబ్రహ్మణ్య గారు మరియు కథ ఈ నేటి కథ మొదలైంది కథా రవిశంకర్ గారు. పోతే నేను మల్లె టీవీ పురస్కారం అందుకుంటున్న నేను చేపట్టిన నాగమల్లేశ్వర గారు, నేను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ వందనాలు. ఈరోజు ఈ మల్లె తీగలో మా సంస్థకి నాకు అనుబంధాన్ని మొదటిగా చెప్పాలి, వాళ్ళ పాత్రల గురించి మాట్లాడాలి. అంటే పూల చెట్టులాగా ఒక మల్లె దండలాగా అన్ని రకాలతో నిర్మితం చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పుస్తకావిష్కరణ, డాక్టర్ బహుమతి ప్రదానోత్సవం, మల్లె తీగ పురస్కారం ఇవ్వడం, ఈరోజు కథ మొదలైన పుస్తకం మీద రివ్యూ, ఇలా అనేక అంశాలు నేను కార్యక్రమం